Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బద్వేలు బరిలెక్క తేలింది. ఇది ఎవరూ ఊహించనిదే. బద్వేలు ఉప ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలలో భారీగానే నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్క్రూటినీ అనంతరం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గత అన్ని ఎన్నికలలో కంటే ఈసారి అత్యధిక మంది పోటీ చేస్తుండడం విశేషం. 2001లో జరిగిన ఉప ఎన్నికలలో 14 మంది, 2004లో 6గురు, 2009లో 12, 2014లో 13 మంది, 2019లో 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో పోటీ తక్కువగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించిన స్థాయిలో ఏకంగా ఈసారే అత్యధికంగా బరిలో ఉండడం విశేషం. టీడీపీ, జనసేన ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉండగా వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. వైసీపీ నుంచి దాసరి సుధా, బీజేపీ నుంచి పనతల సురేష్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలో ఉన్నారు. ఈ 30న బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుండగా నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రకటిస్తారు. బద్వేలు ఉప ఎన్నికల నుంచి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దీంతో త్రిముఖ పోరు ఉండనుంది. స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీలు సైతం తమ ఉనికి చాటుకునేందుకు రెడీ అవుతున్నాయి. బద్వేలు ప్రజలు మరోసారి వైసీపీకే పట్టం కడతారా లేదా అన్నది చూడాలి.